నమస్తే వెల్కమ్ టు టీవీ నవంబర్ ముప్పై తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి ఆయా పార్టీలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మంచిర్యాల నియోజకవర్గం గురించి మరి మంచిర్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దింపింది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు నడిపల్లి దివాకర్ రావు కాంగ్రెస్ బరిలోకి దించింది ప్రేమ్సాగర్ రావుని అలాగే బీజేపీ బరిలోకి దించింది వెరవెల్లి రఘునాథ్ ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా బీఆర్ఎస్ నుంచి నడిపెళ్ళి దివాకర్ రావు ప్రొఫైల్ని మనం చూద్దాం ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మున్సిపల్ కౌన్సిలర్గా చేశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే ఈ మధ్య కాలానికి సంబంధించి మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది రెండు పర్యాయాలు అంటే రెండు రెండు పర్యాయాలు లక్సెట్టిపేట ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకుంది అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా రెండుసార్లు గెలిచారు ఆయన ఒకసారి నడిపల్లి దివాకర్ రావు గురించి మాట్లాడుకుందాం ఏంది వ్యవసాయ కుటుంబం అక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత నడిపల్లి దివాకర్ రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై రెండు వరకు కూడా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారీ మెజారిటీతో మంచిర్యాల మండల సింగిల్ విండో చైర్మన్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు అంటే పదేళ్ల పాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ఇక మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించడం ఆయన ఘనత కింద చెప్పుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయన కలిసి వస్తాయని దాంతోపాటు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఓట్లుగా మళ్ళీ తనని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు నడిపెల్లి దివాకర్ రావు సో చూడాలి మరి నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం కాంగ్రెస్ నుంచి బరులకు దిగుతున్నారు ప్రేమ్సాగర్ రావు ఒకసారి ఆయన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం తండ్రి రఘుపతిరావు కాంగ్రెస్లో సీనియర్ లీడర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కాశీపేట మండల ఎంపీపీగా పనిచేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు పిసిసి కార్యదర్శిగా ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఒకసారి ప్రేమసాగర్ రావు ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం కొక్కిరాల ప్రేమసాగర్ రావు తండ్రి దివంగత కొక్కిరాల రఘుపతిరావు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారైనా మొదట్లో వర్కర్స్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆ తర్వాత అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాశీపేట మండల ఎంపీపీగా పనిచేశారు ఆ తర్వాత ఇరవై ఏళ్ళు మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు కూడా పిసిసి సభ్యుడిగా ఉన్నారు ఆ తర్వాత ఆయన అలా అక్కడ ఎదుగుతూ వచ్చారు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నడపల్లె దివాకర్ మీద గెలవలేకపోయారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ టికెట్పై మరోసారి బరిలో దిగారు ఆయన అక్కడ తండ్రికి ఉన్న క్యాడర్ కావచ్చు లేకపోతే తండ్రికి ఉన్న ఓట్ బ్యాంక్ కావచ్చు అలాగే కాంగ్రెస్కున్న ఓట్ బ్యాంక్ ఈ రెండు కలిపి తాను చేసిన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా కలగలిపి తనకి విజయాన్ని కట్టబడతాయని చెప్పి ఆయన ధీమాలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వెర్రిబెల్లి రఘునాథ్ ఈయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం అమెరికాలో చదువుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేసిన అనుభవం కూడా ఇను సొంతం అలాగే రెండు వేల పదిలో అమెరికా నుంచి తిరిగొచ్చారు హైదరాబాద్కి ఇక్కడ సాఫ్ట్వేర్ సంస్థను నెలకొల్పారు ఇంకా సేవా భారతి యూత్ ఫర్ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆర్ఎస్ఎస్తో పాటు కేంద్ర రాష్ట్ర స్థాయి నేతలతో మంచి పరిచయాలు ఆయనకి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది వేరేపల్లి రఘునాథ్ గురించి మాట్లాడుకుందాం అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్నారు రెండు వేల పదిలో భారత్కు తిరిగొచ్చారు తిరిగొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పారు సేవా భారతి యూత్ ఫర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రఘునాథ్ వెరబల్లి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయన పార్టీని బలోపేతం చేయడానికి ఆర్ఎస్ఎస్తో పాటు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలతో కావచ్చు నాయకులతో కావచ్చు మంచి పరిచయాలు ఉన్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ తరఫున పోటీ చేశారు ఓటమి పాలయ్యారు ఇక ప్రస్తుతం మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు వెర్రిబల్లి రఘునాథ్ సో ఈసారి వెరబల్లి రఘునాథ్ను అక్కడ ప్రజలు గెలుపుని కట్టబెడతారా లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయా అనేది వేచి చేసి చూడాల్సిందే సో ఇది మొత్తంగా మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి దిగుతున్న క్యాండిడేట్స్ సంబంధించిన ప్రొఫైల్స్ షార్ట్గా సో వీళ్ళల్లో ఎవరిని ప్రజలు అక్కడ మంచిర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తారు అనేది మాత్రం వేచేసి చూడాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది